Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pay Lakshmi Parvathi fire, Lok Satta JP ki irakatam. Bala Chandra Sanchalananga Marina unstoppable episode, Rajakeya Sanchalananga Marutondi. 1995లో టీడీపీలో జోడు చేసుకున్న పరిణామాలు వైస్రాయ ఘటన గురించి చంద్రబాబు పూర్తిగా వివరించారు. నాడు చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారంటూ 27 ఏళ్లుగా ప్రచారంలో ఉంది. దీనికి తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని, ఏం జరిగిందో బాలయ్య ఇంటర్వ్యూలో పూర్తిగా వివరించారని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు. తాను ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసినా తన మాట వినలేదని చెప్పుకొచ్చారు. ఈ అంశంపైన నాటి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన లక్ష్మీ పార్వతి స్పందించారు. అసలు చంద్రబాబు ఎప్పుడు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నారని లక్ష్మీ పార్వతి ప్రశ్నిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావించారు. 1995లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబుకు మద్దతుగా 50 మంది ఉన్నారని లక్ష్మీ పార్వతి చెబుతున్నారు. వారంతా చంద్రబాబు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండేవారని వివరించారు. 1995లో ప్రజల వద్దకు పాలన పేరుతో ఎన్టీఆర్ తాను ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన సమయంలో విశాఖలో డాల్ఫిన్ హోటల్ కేంద్రంగా కుట్ర మొదలైందని, వైస్రాయ్లో పూర్తి చేశారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో డాల్ఫిన్లో ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు చేస్తున్న మంత్రాంగంపైన ప్రతిభా భారతి నేరుగా ఎన్టీఆర్కు వివరించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. చంద్రబాబు, బాలయ్య ఇద్దరూ ఆ రోజున తన కారణంగానే ఆ పరిణామాలు జరిగాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు జరిగిన పరిణామాలకు సాక్ష్యంగా ఎన్టీఆర్ వద్ద పనిచేసిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుత లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణకు చాలా వరకు విషయాలు తెలుసన్నారు. ఆయన బయటకు చెబితే వాస్తవాలు అందరికీ తెలుస్తాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారికి అన్నీ తెలిసినా ఇప్పుడు చంద్రబాబుతో ఉండడంతో నోరు విప్పే అవకాశం లేదన్నారు. చంద్రబాబు, బాలయ్య ఇప్పుడు ఒక షో వేదికగా నాడు జరిగినవి చెబుతున్నారని, అదే సమయంలో నాడు ఎన్టీఆర్ అందరి సమక్షంలో చంద్రబాబు గురించి చెప్పిన అంశాలు నిజమా కాదా చెప్పాలని లక్ష్మీ పార్వతి బాలయ్యను డిమాండ్ చేశారు. నాడు ఎన్టీఆర్ చెప్పినవి అబద్ధాలని బాలయ్య చెబితే మరోసారి తాను ఎప్పుడూ ఈ వ్యవహారంలో బాలయ్య పేరు తీసుకురానని స్పష్టం చేశారు. అయితే లక్ష్మీ పార్వతి ఈ వివాదం గురించి లోక్సత్తా జయప్రకాష్ నారాయణకు చాలా వరకు తెలుసని చెప్పినా ఆయన బయటకు వచ్చి వాటి గురించి ఇప్పుడు స్పందిస్తారా లేదా అనేది సందేహమే. ఇటు చంద్రబాబు అన్స్టాపబుల్ వేదిక ద్వారా జరిగిన అన్ని విషయాలు వివరించానని మరింత ఆసక్తిని పెంచారు. ఇదే సమయంలో వైఎస్ఆర్తో అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు, దీనికి స్పందన ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తిని పెంచుతోంది.